ఫస్ట్ స్టార్టింగ్లో పిల్లలు 70% అట్లా వచ్చారు. డే వన్ బై వన్ డే బై డే పెరిగే కొలది కూడా పిల్లలు స్కూల్కి రావడము 90% వరకు స్కూల్ 10th క్లాస్ పిల్లలు రావడం జరుగుతుంది. 9th క్లాస్ పిల్లలు మాత్రం ఒక 50-60% రేంజ్లో రావడం జరుగుతుంది. లాక్డౌన్ తర్వాత తెరుచుకున్న పాఠశాలల్లో విద్యార్థుల సందడి కనిపిస్తోంది. మొదటి రోజు హాజరు శాతం తక్కువగా ఉన్నప్పటికీ క్రమేణా విద్యార్థుల రాక పెరిగింది. జిల్లాలో మొదటి రోజు కేవలం 34% మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం 70% మంది విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. 10వ తరగతి విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాజరవుతున్నప్పటికీ 9వ తరగతి విద్యార్థుల హాజరులో మాత్రమే తగ్గుదల కనిపిస్తోంది. కోవిడ్ నిబంధనలను అనుసరించి ఉపాధ్యాయులు పాఠశాలలను నిర్వహిస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ఉషారాణి సైతం తరచూ పాఠశాలలను తనిఖీ చేసి ఉపాధ్యాయులకు తగిన సూచనలు జారీ చేస్తున్నారు. మా పాఠశాలలో మొత్తం విద్యార్థులు మరి 10th క్లాసులో 129 విద్యార్థులు మరియు 9th క్లాసులో 106 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొదటి రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థుల యొక్క పర్సంటేజ్ కేవలము 40% మాత్రమే ఉండే మరి ఈరోజు వరకు సుమారు 9వ రోజు పాఠశాల ప్రారంభమయ్యి క్రమక్రమంగా ప్రతిరోజు కూడా పర్సంటేజ్ పెరుగుతూ ఈరోజు మా పాఠశాలలో ముఖ్యంగా 10th క్లాసులో 129 కానీ 113 మంది విద్యార్థులు రావడం జరిగింది.